సార్ అయితే ఇది అడుగుతున్నా అనుకోవద్దు, మీకు ఉదయ్ కిరణ్ గారు రోజు కలిసేవారని చెప్పారు, ఉదయ్ కిరణ్ గారు వచ్చి కలుస్తూ ఉండేవారని చెప్పారు కాబట్టి, అంటే ఒక ఒక పీక్ టైంకి వెళ్ళిన ఒక యంగ్స్టర్ హీరో, చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా అవుదాం అనుకున్న హీరో, ఎందుకు ఇలా డ్రాస్టిక్ చేంజ్? మీకేమైనా తెలుసా అసలు? అతనికి హైపర్ టెన్షన్ ఎక్కువ అండి, ఫ్రీతో నా బీపీ లాగా వచ్చేస్తుంది. బీపీ లాగా వచ్చేసినప్పుడు మనిషి కంట్రోల్ కూడా ఉండడు లేడు. తర్వాత ఒక అప్పుడే మేమే మాట్లాడి ఒక ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేసాం. ఆవిడ ఆవిడ కూడా సొంత తమ్ముడు చూసినట్టుగా చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తా, చాలా జాగ్రత్తగా చెప్పేది, నువ్వు ఇట్లా ఆవేశపడుతున్నావు, ఇలా ఆవేశపడకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అలాగే అని చెప్పేవాడు, అన్నీ అమ్మేవాడు, మన దగ్గర అంద దగ్గర చెప్పేవాడు. కానీ ఏదైనా వస్తే మూమెంట్ వస్తే ఆవేశపడిపోయాం. ఈ మరి అది యాక్చువల్గా చిరంజీవి గారు ఈ కుర్రాడు బాగున్నాడు, అప్కమింగ్లో ఉన్నాడు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కనపడతా ఉండేవాడు. మొదటి సినిమాలప్పుడు ఆయన కూడా సినిమాలు చూసి అభినందించేవాడు. ఆయన దగ్గర లక్షణం ఇప్పటికే ఉంది. అవును, ఇప్పటికే ఏదైనా సినిమా చూస్తే బాగుందని అనుకుంటే వెంటనే హీరోకి, డైరెక్టర్కి, కెమెరామెన్కి అందరికీ ఫోన్ చేయటం, చేసి చెప్పటం, అవన్నీ ఉన్నాయి. అలా ఈయన కూడా చెప్పాడు, చిన్నప్పుడు అయ్యో కలుస్తారు సార్ అని చెప్పి అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకుంటా, ఇవ్వండి సార్ కారు కొనుక్కున్నాను సార్ మొదటిసారిగా అని కారు చూపించడం, అట్లా ఇవన్నీ చేసేవాడు. చూస్తే ఆయనకు అనిపించింది అనమాట, ఏ కుర్రాడు చాలా బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు, మంచి ఫ్యూచర్ ఉన్నట్టు ఉంది, మనం మన ఫ్యామిలీలో కలుపుకుంటే బాగుంటుంది కానీ ఆలోచన వచ్చినట్టు ఉంది ఆయనకి. ఆయన బహుశా అరవింద్ గారికి చెప్తారు కదా, ఆయనకి మరి ఆ రోజుల్లో ఆయనే కదా రైట్ హ్యాండ్, ఇద్దరు కలిసి అనుకుని ఓకే అనుకున్నారనుకుంటే అనౌన్స్ చేశాడు. చేసా బాగుంది అబ్బో బ్రహ్మాండం ఇంతకంటే కావాల్సింది ఉంది, నేను అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. తర్వాత తన మా ఇంటికి వచ్చిన రోజున కూడా అభినందించి చాలా మంచి మ్యాచ్ జాగ్రత్త, చాలా హ్యాపీగానే ఉన్నారు. తర్వాత తర్వాత ఇక అది అప్సెట్ అవటం, సినిమాలకు వచ్చే ఏదో ఇది అవటం, ఇక ఆ హెపటైటిస్లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు. ఆ రోజున సూసైడ్ చేసుకుని చాలా బాధపడ్డాం అప్పుడు, ఏదో ఫ్యామిలీ మెంబర్ పోయినంత బాధపడ్డాను.